చిన్నశంకరంపేట మండలం మాడూరు ప్రాథమిక సహకార పరపతి సంఘం అధ్యక్షులు తీగుళ్ల విజయలక్ష్మి, ఉపాధ్యక్షులు కృష్ణాగౌడ్ మరణించడంతో రెండు స్థానాలు ఖాళీ ఏర్పడ్డాయి. దీంతో ఈ నెల 10వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో శ్రీనివాసరెడ్డి, గుడికాడి పోచమ్మలు ఒక్కొక్క వార్డుకు ఒకే నామినేషన్ వేశారు. దీంతో ఇద్దరిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు నిర్ధారించారు. నేడు అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికల్లో భాగంగా అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డి, రమేష్ నామినేషన్ వేయడంతో మొత్తం 13 మంది డైరెక్టర్లు ఎన్నికల్లో పాల్గొన్నారు. 8 ఓట్లు శ్రీనివాసరెడ్డికి, 5 ఓట్లు రమేష్ కు రావడంతో అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఎన్నిక ధృవపత్రాన్ని అందజేశారు. అదేవిధంగా ఉపాధ్యక్ష ఎన్నికకు సిద్ధాగౌడ్, యాదగిరిలు నామినేషన్ వేయడంతో యాదగిరి 9 ఓట్లు రాగా సిద్ధాగౌడ్ కు 4 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షుడిగా యాదగిరి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి కిరణమై ఎన్నికల పత్రం అందజేశారు. ఎన్నికలు ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామాయంపేట నాగార్జునగౌడ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అనంతరం ఎన్నికల అధికారి కిరణ్మై, అసిస్టెంట్ ఎన్నికల అధికారి సాదిక్ మాట్లాడుతూ అధ్యక్ష ఉపాధ్యక్ష పదవి ఖాళీ కావడంతో నేడు ఎన్నికలు నిర్వహించడం జరిగిందని, ఎన్నికల్లో భాగంగా అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షుడిగా యాదగిరి ఎన్నిక కావడంతో వారికి ఎన్నిక ధృవపత్రం అందజేయడం జరిగిందని, ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా జరగడంతో సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు నేను ఎలక్షన్ ఆఫీసర్ జీకిరణ్మై, సీనియర్ ఇన్స్పెక్టర్ కేసీఎస్ మడూర్ గురించి, రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ నుంచి నాకు ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేశారు. అదేవిధంగా కమిషనర్ గారి, అడిషనల్ రిజిస్టర్ గారి ఆదేశానుసారంగా నేను 9వ తారీఖు నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా రిసిప్ట్ ఆఫ్ నామినేషన్స్ 10వ తారీఖు ఉండే, స్క్రూటినీ మరియు విత్డ్రాయల్ అండ్ పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ కూడా 11వ తారీఖు ఉండే, డేట్ ఆఫ్ పోల్ 15వ తారీఖు ఉండే. యాక్చువల్ డేట్ పోలింగ్ జరిగితే కనుక అది దానికి అవసరం రాలేదు. ఎందుకంటే అన్ని 2 టీసీల నుండి TC1 అండ్ TC4లకు కూడా ఒక్కో నామినేషన్ చెప్తున్నే మాకు నామినేషన్స్ రిసీవ్ అయినాయి కాబట్టి డైరెక్టర్ పోస్టులకు యునానిమస్గా మేము డిక్లేర్ చేసి జారీ సర్టిఫికెట్ జారీ చేయడం అయింది. తర్వాత 16వ తారీఖు అంటే ఈరోజు వైస్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకై వాళ్ళకి నోటీస్ జారీ చేస్తూ సంఘ డైరెక్టర్లందరికీ కూడా ఈరోజు పంపించడం జరిగింది. దాని అనుగుణంగానే వాళ్ళందరూ కూడా హాజరయ్యారు. మరియు ఈరోజు దాని యొక్క ఎన్నికల ప్రక్రియలో 3 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులకు అందరూ కూడా వచ్చి హాజరై పోలింగ్ జరిపించడం జరిగింది. ఆ పోలింగ్ దాంట్లో విజేతలుగా టీసీ అధ్యక్ష పదవికి కొంసాని శ్రీనివాసరెడ్డి గారికి 8 ఓట్లు వచ్చినందున వారిని అధ్యక్ష పదవిగా డిక్లేర్ చేయడం జరిగింది. ఉపాధ్యక్ష పదవికి భీమరి యాదగిరి గారికి 9 ఓట్లు వచ్చినందున వారిని ఉపాధ్యక్షులుగా డిక్లేర్ చేయడం జరిగింది. ఇట్టి సహకార సంఘం యొక్క డైరెక్టర్ 2 పోస్టులు ఖాళీ ఉన్న డైరెక్టర్ పదవులకు గాను ప్రతి ఒక్క 2 టీసీల గ్రామాల ప్రజలు కానీ, మా సంఘ సిబ్బంది కానీ, మరియు అందరూ డైరెక్టర్స్ కూడా పూర్తిగా మాకు సహకారం అందరూ సహకరించినారు. వైస్ ప్రెసిడెంట్ సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు అందరు సహకరించినారు, వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సహకార సంఘము అభివృద్ధి చేద్దామని, అందరం కలిసి కట్టుగా అభివృద్ధి చేద్దామని కోరుతున్నాం.